మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఇటీవల ఈ సంవత్సరం గతంలో ఈ మధ్యనే జరిగిన 10th క్లాస్ పరీక్ష పత్రాలు పరీక్ష ప్రారంభంగా కానీ బయటికి రావడం, వాటి మీద వాటిని సర్క్యులేట్ చేసి తద్వారా ప్రయోజనం పొందాలనే ఒక ప్రయత్నం వరుసగా చిత్తూరు జిల్లాలో నుంచి మొదలై అక్కడక్కడ చెదురుముదరుగా జరిగిన విషయం అందరికీ తెలిసింది. దాని మీద ఎప్పుడు యథావిధిగా ఎప్పట్లాగే గురువింద, అతిపెద్ద గురువింద గింజ తెలుగుదేశం పార్టీ, మొన్నటి వరకు అధికారంలో, 3 ఏళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీ నాయకులు ఇది ఎప్పుడు జరగని విషయం అన్నట్టు వాళ్ళ హయాంలో పెద్దగా జరిగి విపరీతంగా కంటిన్యూస్గా ఒక సంప్రదాయంగా ఆ పార్టీ నాయకులే చేసుకుంటూ వచ్చిన, అంటే నారాయణ సంస్థల అధినేత నారాయణ ఈరోజు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కు కారణమైన వ్యక్తి, ఆయన అరెస్టు ఈరోజు. వాళ్ళ ప్రత్యక్ష ఆజమాయిషీలో జరిగినా, అప్పుడు మీడియాలో వచ్చిన ఏమీ జరగనట్టు దాన్ని చూపుతూ వచ్చిన అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ గత 3 ఏళ్ళుగా, సరే 2 ఏళ్ళు కుదరలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం అదే రోగం మళ్ళీ దాని ఛాయలు ఈ సంస్థ, ఈ నారాయణ ఇలాంటి సంస్థల ప్రమేయం వల్ల పొడసూపడం, ఆ ఛాయలు పొడసూపడం ప్రారంభం కాగానే ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది, ఎలా స్పందించింది అనేది అది కూడా ప్రజలందరూ గమనించారు. వాళ్ళు దేనికోని మొదలుపెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కాపీయింగ్ మొదలైంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ పత్రిక పరీక్ష పత్రాలు బయటకు వచ్చాయన్నట్టు చూపాడాలనుకున్నది వికటించి వాళ్ళకే కొట్టింది. చెప్తూనే ఉన్నాం, నాయన మీ వాళ్ళే అక్కడ ఉన్నారు, మీ మంత్రివర్గంలో, తెలుగుదేశం మంత్రివర్గంలో నారాయణే ఉన్నాడు, ఈ కల్చర్ మొదలైంది మీ నారాయణ చైతన్య మధ్యలో వీళ్ళిద్దరు కలిసినట్టున్నారు, చైనా అని కూడా అనేవాళ్ళు. వీళ్ళు 100కు 100% పాస్ కావడం కాదు, 100కు 100% వీలైతే 100కు 120 మార్కులు తెచ్చుకునే రకంగా ప్రపంచ రికార్డులు బద్దలు చేసే రకంగా ఎట్లా కావాలనే ఒక మొత్తం అదే రేస్లో, ర్యాట్ రేస్లకు తీసుకెళ్ళి పిల్లలకు ఏదన్నా సహజంగా వాళ్ళకు నేర్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో, పోటీతత్వంతో, ఆరోగ్యకరమైన పోటీతత్వంతో పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితిని దశాబ్దాలుగా మార్చి ఈ మాస్ కాపీయింగ్కు, పేపర్ల లీక్కు అది ఒక స్పెషలిస్ట్ల కింద తయారైపోయినారు. దానికి ఫస్ట్ టైం అది బద్దలైంది. అనుకోకుండా మామూలుగైనా ఎలాగో చేసేవాళ్ళమే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాటిని స్పేర్ చేయట్లే, బయటికి రాగానే క్లీన్ చేయాలని. ఎందుకంటే 1000 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ మీద ఇంతగా చేస్తూ చదువుకున్న పిల్లలు ఇప్పటి నుంచి ఇట్లాంటి అలవాటు కాకుండా చదువుకొని పోటీతత్వంతో నిజమైన మెరిటోరియస్ దీంతో రావాలి తప్ప, అడ్డదారిలో వచ్చినంత వల్ల ఈరోజు పాస్ అయినా రేపు దానివల్ల జరిగే నష్టం ఎక్కువ కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయకూడదనే ఆలోచన ధోరణి ఉన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి కాబట్టి సహజంగానే రియాక్ట్ అయ్యేవాళ్ళం, దాని మీద సీరియస్ యాక్షన్ ఉండేది. అయితే వీళ్ళు ఎగిరెగిరి పడి ప్రపంచం తలకిందులు అయిపోయింది, ఇంతకుముందు ఎప్పుడు లేనిది, ఇప్పుడు చూస్తాను పేపర్ బయటకు వచ్చింది, ఇదంతా వీళ్ళే చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నట్టుగా తీసుకురావాల్సింది వికటించి వాళ్ళకే కొట్టింది. దాని ఫలితం ఇదిగో ఈరోజు ఆ తీగ లాగితే ఎక్కడి నుంచి వచ్చింది అబ్బా అని చూస్తే అరెస్ట్ అయిన వాళ్ళంతా వాళ్ళు, వాళ్ళతో చేతులు కలిపిన కొంతమంది, అంతా చేస్తే హార్డ్లీ 30-40 మంది, 60 అరెస్ట్లని ఈరోజు మంత్రి ఎన్నెట్టున్నారు, 50-60 మంది. ఈ 1000 కోట్లు విద్యార్థుల చదువులు వాళ్ళ పొట్టగొట్టి పేరెంట్స్ ఉసురు పోసుకొని ఒక యాంత్రికమైన చదువును
ఈ సమాజానికి అంటగట్టి ఆ ప్రాసెస్లో వేల కోట్లు సంపాదించి అందులో ఈ రాజకీయాల్లో కూడా వచ్చిన నారాయణ గత హయాంలో గత టీడీపీ హయాంలో మంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తిని తెచ్చి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా పెట్టుకొని చేశారు. వీళ్ళు తీసుకుంటూ వచ్చిన ఈ దీన్ని ఏదైతే ఉందో దీనివల్ల కొద్దిమంది చీడలాగా తయారైపోయి పరీక్షలు పెట్టడం అంటేనే అది ఒక పెద్ద యజ్ఞంలాగా చాలా కష్టమైన పనిలాగా దుస్సాధ్యమైన పనిలాగా ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా పరిస్థితి ఉండేది. అలాంటిది లక్షల మంది పైగా ఉన్న ఉపాధ్యాయ లోకానికి కూడా మచ్చ తెచ్చే రకంగా ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే పిల్లలు కష్టపడి చదువుతారు, చదవాలి. ఉపాధ్యాయులు కష్టపడి వాళ్ళు వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుని పిల్లలు చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని తపన ఉన్న వాళ్ళు, ఈ రెండు కలిస్తేనే మంచి ఎడ్యుకేషన్ అవుతుంది. దానికి రోగాల్లాగా తగ్గున్న ఇట్లాంటి దేనైనా ఎవరు ఉపేక్షించరు, క్షమించరు. అందుకే ఈ అరెస్టులను కూడా ఫస్ట్ టైం అరెస్టులు జరగడం కూడా ఇంత టఫ్గా ఏ గవర్నమెంట్ ఇంతకుముందు మూగాల. కారణం ఒకటే, ఆ రంగం ఏదైతే ఉందో విద్య వైద్యం లాంటివి దాని ఇంపాక్ట్ అక్కడ చెడు ఏదన్నా ఎంటర్ అయితే దాని దుష్ప్రభావం భవిష్యత్ తరాల మీద ఉంటుంది, చాలా కాలం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం, మొగ్గలో తుంచడం అనేది అవసరం. ఈసారి వచ్చిన ఈ ఛాలెంజ్, బయటికి పత్రికలు పరీక్ష పత్రాలు బయటకు రావడం అనే ఛాలెంజ్ని కఠినంగానే వ్యవహరించి దాన్ని ఇచ్చేయాలని ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా డైరెక్షన్ ఇచ్చినందువల్లే పోలీసు యంత్రాంగం కానీ మిగిలిన వాళ్ళు కానీ అధికారులు కానీ సీరియస్గా మూవ్ అయ్యి కాగలిగారు. ఫ్రీడమ్ ఇచ్చినందువల్లే అసలు దొంగ, అసలు పెద్ద నేరస్తుడు, అసలు ఇదైన నారాయణ ఆ సంస్థల యజమాని ఆయనను ఈరోజు పట్టుకొని రాగలిగారు. దీని మీద ఏదో ఇది రాజకీయ కక్ష సాధింపులు అనే ప్రయత్నం జరుగుతుందని తెలుసు. నువ్వు ఐదేళ్ళు రూల్ చేసి నీ ఐదేళ్ల మిస్రూలు ఎండగట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చాక అది మిస్రూలని ఆయన అన్నదాన్ని ప్రజలు ఆమోదించి అవును జగన్ మీ అది మిస్రూలు అందుకే మీకు పట్టం కట్టుతున్నామని ప్రజలు జగన్మోహన్ రెడ్డి కట్టిన తర్వాత దాన్ని ఆయన ఎందుకు వదులుతారు, ఊరికి వదలరు. ఆ మిస్రూలు కారణమైన వాళ్ళను, అలాగే వాళ్ళు ఎవరైనా సరే ఆ లక్షణాలు మళ్ళీ మళ్ళీ ఎక్కడన్నా వచ్చినా వాటిని ఎక్కడికక్కడ కఠినంగా ఇచ్చేయకపోతే ప్రజల తీర్పును గౌరవించనట్టే అవుతుంది. ప్రజల తీర్పును సరిగా అర్థం చేసుకున్నట్టే అవుతుంది. అందుకే ఆ రోజు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినా ఎవరిని అన్యాయంగా చేయలే, ఎవరిని అక్రమంగా చేయలే, ఎవరిని కేవలం మేము అధికారంలో ఉన్నాం మీరు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి మేము చేస్తున్నామని చేయలే. అది గతంలో జరిగింది. ఎవరైనా సరే చట్టం ఎవరికి చుట్టంగా ఉండకూడదు, ఎవరికైనా అందరికీ ఒకేలాగా దాన్ని అప్లై చేయాలి. చట్టం పరిధిలో అందరూ సమానులే. మామూలుగా అయితే ఇవన్నీ సూక్తులు ఎక్కడైనా సరే, ఎందుకంటే ప్రాక్టికల్ దీనికి వచ్చేసరికి అరే తన మన అనేది ఉంటుంది, చూసే ప్రయత్నం చేస్తారు. దానికి అతీతంగా పూర్తి నిష్పక్షపాతంగా పూర్తి పారదర్శకంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు కాబట్టే ఎక్కడైనా ఏదన్నా జరిగినప్పుడు దాని లాజికల్ ఎండ్ అంటాం. అంటే అది ఎక్కడికి దాని కేసు ఎక్కడికి తీసుకెళ్లాలో దానికి తీసుకెళ్లే ప్రయత్నం ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. యాదృచ్ఛికంగానైనా నిన్ననే మా పార్టీ నాయకుడు, మా పార్టీ జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువు అయిన కొండారెడ్డి ఆయన మీద వచ్చిన ఆరోపణలు, ఆయన ఫోన్లో ఎవరినో బెదిరించినట్టు వచ్చిన ఆరోపణలు రాగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి అవి రాగానే అవి నిజమాని ముందు ఆయన అనుమానం వచ్చింది. ఒకసారి ఆ ఆడియో ఉంది, అది నిజమే అయిన ఆరోపణలు వచ్చాయి సీరియస్ ఇది అనగానే దాని మీద ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఎవరైనా సరే నాకు ఈ పదవి ప్రజలు ఇచ్చింది, అధికారం ఈ పార్టీకి ప్రజలు ఇచ్చిండేది, తన మన తన అని తేడా చూపమని కాదు, తారతమ్యాలు చూపమని కాదు. అది ఒకసారి మొదలైతే అది జాడ్యం, అది
దాంట్లో మనము కూరుకుపోతాం, రాష్ట్రం నాశనం అవుతుంది. అండ్ మెసేజ్ షుడ్ గో ఖచ్చితంగా, ఎవరైనా సరే ఇది అబౌవ్ డిస్క్రిషన్స్కి అబౌవ్ ఉంటుంది. చట్టం అనేది అందరికీ ఒకలాగే అప్లై అవుతుంది. మెసేజ్ పంపాలని నిర్దేశించారు, ఆదేశించారు. ఆఫ్ కోర్స్ దాని గురించి ఈరోజు ఆ ఎల్లో సోకాల్డ్ ఎల్లో మీడియా దాంట్లో డిఫరెంట్గా వచ్చింది అనుకోండి, అది అది చూసే వాళ్ళకు నమ్ముతారా? ఇదేం లేకుండా అదేదో ఎక్కడో బీజేపీ పెద్దలకు పోయిందని వాళ్ళెక్కడో ఏదో వస్తే దానివల్ల ఏదో ఉలిక్కిపడి చేసినట్టు ఇది చేసినారు. కానీ ఒక ముఖ్యమంత్రి గారికి కజిన్ సంబంధించిన ఏదన్నా చర్య జరిగితే ఆయనకు సంబంధం లేకుండా అది తప్పో ఒప్పో ఏదైనా సరే దానంతట అది జరుగుతుంది అని అయితే ఎవరన్నా అనుకుంటారని వాళ్ళు అనుకోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఈ సోకాల్డ్ పత్రిక దాంట్లో వాళ్ళ జర్నలిజం స్థాయి తెలుస్తుంది, ఎక్కడికి దిగజారుతున్నారని. నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఈరోజు ఇది జరగడం వల్ల దాని అది ఎలివేట్ అవుతుంది. ఇందులో ఎవరు తప్పు చేసింటే నారాయణ గారు కావచ్చు, నేను అంటున్న ఇంతకుముందు నిన్న జరిగిన ఆయన కొండారెడ్డి గారు ఆయన విషయంలో అయినా కావచ్చు, తప్పుంటే అది జరగాల్సింది. విచారణలో తేలుతుంది, దర్యాప్తులో తేలుతుంది, తర్వాత కోర్టు విచారణలో తేలుతుంది. వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ అది అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని జనరల్ చెప్తున్న దాని ప్రకారం పోతుంది. బట్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, యాజ్ ది గవర్నమెంట్ ఇప్పుడున్న ఇప్పుడు కానీ గతంలో ఉన్న గవర్నమెంట్ కానీ ప్రభుత్వము ప్రభుత్వ అధినేత ఆయన ఒక వ్యక్తి, తను ఎలాంటి లైన్ ఆఫ్ థింకింగ్లో ఉన్నాడు, తను తన 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 వ్యవహార శైలి కానీ తన మార్గనిర్దేశం చేయడం కానీ అంటే పరాయి వాళ్ళకు ఒక రకంగా తన వాళ్ళకు ఒక రకంగా ఉండే ఉన్నాడా, అందరినీ ఒకలాగా చూస్తున్నానంటే అందరినీ ఒకలాగా సామాన్య ప్రజలకు ఎలాంటి హక్కులు ఉన్నాయో నాయకులు రాజకీయ నాయకులకైనా కూడా అలాంటివే ఉంటాయి. వాళ్ళకి ఎలా బాధ్యత ఉంటాయి వీళ్ళకి అలాగే ఉంటుంది, వాళ్ళు తప్పు చేస్తే ఎట్లుంటే శిక్షలు ఉంటాయి వీళ్ళకి అలాగే ఉండాలి అనే ఒక మెసేజ్ ఇచ్చారనేది అన్ప్రెసిడెంటెడ్ మెసేజ్ అని అయితే మేము భావిస్తున్నాం. అందుకే ఈరోజు ఎవరైనా దీని గురించి ఏదో గగ్గవులు పెట్టాలా ఇది విండిక్టివ్ కక్ష సాధింపు అంటే ఐ థింక్ ఎవరు దాన్ని ఒప్పుకోరు. సరే ఇంక నారాయణ గారు ఆయన గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాల్ ప్రాక్టీస్ మొదలు కావడమే, కాపీయింగ్ అనేది అంతకుముందు ఏదో పాస్ కావడానికి ఎవరైనా వేసుకుంటే చీటీలు తీసుకుపోయి చేస్తే చేసుకునేవాళ్ళము. బట్ అది ఆర్గనైజ్డ్ నేరంగా ఆర్గనైజ్డ్ క్రైమ్గా దాన్ని చేసుకుంటూ వచ్చిన ఒక వ్యవస్థీకృతం చేసిన సంస్థలు వాటి అధినేత దాని అధినేత అయిన నారాయణ గారు లాజికల్ అండ్ జరగాల్సింది జరిగింది. ఈ సందర్భంలో ఖచ్చితంగా మేము మరోసారి నేను ఎప్పుడూ అంటుంటా మేము ఇప్పుడు ఏదన్నా ఘనకరంగా చెప్పుకోవాలన్నా వెనక్కు తిరిగి చూడమంటాం, ఎందుకంటే మూడేళ్ల క్రితమే అయిపోయింది కాబట్టి. మా దాన్ని ఏదైనా డిఫెండ్ చేసుకోవాలన్నా దాన్ని చూపిస్తాం, ఎందుకంటే ఏదేనికైనా గీటురాయి లేదా పెద్ద గీత చిన్న గీతలాగా చూపాలంటే దాన్ని చూపితేనే తెలిసేది. అవతల పాలన టీడీపీ పాలన 2014-19 మధ్య ఎట్లా జరిగింది మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. వనజాక్షి అనే ఎంఆర్ఓను సింతమనేని ప్రభాకర్ అనే ఎమ్మెల్యే ఇసుక దీనికి సంబంధించి అక్రమ క్వారీ ఇంకా ఆమె అడ్డం పోతే ఆమెను ఎట్లా అవమానించాడు ఒక అధికారి అందులో మహిళ అనేది అందరికీ తెలిసిన విషయం. అది బహిరంగంగానే చర్చ జరిగింది, ఈరోజుకి ఎవరు మర్చిపోలేరు, అది హిస్టరీలో అట్లా ఉండిపోయింది. ఆ వ్యవహారంలో కాన్షియస్గా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమెదే తప్పని తేల్చి నిస్సిగ్గుగా ఎలాంటి ఇది లేకుండా ఆయన 4 మెట్లు దిగి తమ వాళ్ళని మందలించాలి. మామూలు మిగిలినవన్నీ వదిలేసినా పెద్ద మనిషి అంటే సిస్టంలో ఊరితో ఏదైపోయి మనవాడు ఏదైనా అయితే మన వాళ్ళని మందలిస్తాం, కనీసం మందలించినట్టు కనపడతాం. ఆయనకు అలాంటివి ఏమీ లేవు. నిస్సంకోచంగా నిస్సిగ్గుగా క్యాబినెట్లో దగ్గర డిస్కషన్ అయింది మన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆమె మీద తప్పని తెలిచారు. పైగా నాకు గుర్తుండి ఆమెను పిలిపించి ఆమెతో ఆమెను సర్ది చెప్పి కొంచెం సీరియస్ వార్నింగ్ కూడా లోపల ఇంటర్నల్గా ఇచ్చారని, మీదే తప్పుందని పంపించారని అప్పుడు బయటకు వచ్చింది. అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. ఇది స్పష్టంగా గమనించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే
అప్పట్లోని వాళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆ బోండా ఉమా అప్పుడు ఎమ్మెల్యే ఆయన కొడుకు కారు యాక్సిడెంట్ చేసి చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండొచ్చు ఈ ఆడియో టేపు మా వాళ్ళది కాదబ్బా అని చెప్పచ్చు చెప్పేసి తప్పించినచ్చు అది విచారణలో తేలిని దర్యాప్తులు తేలిని అని ఈయనన్నారు ముఖ్యమంత్రి గారు నిజంగా ఇంకా రెండు అడుగులు ఎక్కువ వేశారు వేసి ముందు కేసు చెప్పారు కానీ అక్కడ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేసు నాకు గుర్తుండి కేసు కూడా పెట్టట్లేదు లేదా అలిబి క్రియేట్ చేసినట్టున్నారు ఆ పిల్లక అక్కడ లేడు ఏదో ఇదని చెప్పేసి కేసు తీసి పక్క పడేసినారు మీకు గుర్తుంటుంది అనుకుంటా బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్ అధికారి ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా అప్పట్లో కేసు నేను నాని ఎంపీ బోండా ఉమ వాళ్ళు ఎట్లా దౌర్జన్యం చేశారో అన్ని వీడియోల్లో అన్ని టీవీల్లో వచ్చింది కేసు ఏమో నామినల్గా పెట్టారేమో కానీ అది ఏమైందో కూడా ఎవరికి తెలియదు తనకు ఎమ్మెల్యే అప్పట్లో పోలీస్ స్టేషన్లోనే ఆ సిఐను ఎస్ఐని ఆయన్నే అరెస్ట్ చేసి కూర్చోబెట్టాడు ఎమ్మెల్యే పోయి ఏమి కదిలించలేకపోయారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత గట్టిగా నిలబడినాడు ఇది టీడీపీ టీడీపీ అంటే టీడీపీ వాడి దగ్గరకు వస్తే తోలు ఒలుస్తామని సరే అది చేయడానికి ఏబి వెంకటేశ్వరరావు గ్యాంగ్ పెద్దవాళ్ళు ఉన్నారు ఓ లైన్ డ్రా చేసి మామూలు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలా వైఎస్ఆర్సీపీ అయితే ఎట్లా తొక్కాలా ఎట్లా హెరాస్ చేయాలా మన వాళ్ళైతే ఎట్లా చూసుకోవాలా అనేది గతంలో భవిష్యత్తులో ఎప్పుడూ లేని ఉండబోని విధంగా ఆ రోజు వాళ్ళ కొత్త చెత్త చరిత్ర రాశారు అది అన్నీ భరించలేక ఆ రోజు జనం చెత్తబుట్టలో ఎత్తి పడేశారు వాళ్ళు అది ఆ రోజుది ఇది ఈ రోజుది మర్చిపోతాం మనం అందుకోసం అది గుర్తుండడం కోసం దాంతో పోల్చి చెప్తున్నాం నిన్న కొండారెడ్డి కాదు అంతకుముందు ఆయన అంకుల్ అవుతారు వరుసకు ఐ మీన్ పెదనాన్న ఆయన కూడా ఒక కేసులో ఇదైతే ఇంత చట్టం ఏం పనిచేస్తుందో దాన్ని చేయాల్సిందే అన్నారు ఆయన మా వాళ్ళ కాదు మేమెవరమైనా కుటుంబ సభ్యులైనా ఒకవేళ ఏదైనా అయితే లెటర్స్ ఫేస్ ది ఇలా లెటర్స్ ఫేస్ ది వాట్ ఎవర్ ఇది ఉంటే దాన్ని మనం ఫేస్ చేయాల్సిందని అనే మెంటల్ మేకప్ అది లేకుండా ప్రజా జీవితంలో ఉండకూడదని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ మూడేళ్లుగా ఆయన లైన్ ఆఫ్ థింకింగ్ తెలుసు కాబట్టి మా పార్టీ కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా బాధ్యతతో అధికారం అంటే ఓ బాధ్యత ఇట్ ఈజ్ నాట్ అదేదో పవర్ అనే ఇది కాకుండా వ్యవహరిస్తున్నారు అది అందరికి కనపడుతుంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళు దీని మీద అటు ఇటు అని ఇదేదో మా నారాయణ గారు చేసినాడు ఇదే టీడీపీలో కాకపోతే చేసేవాళ్ళు కాదు హెరాస్మెంట్ చేస్తున్నారని ఇంటి పైకప్పు ఎక్కి అరిచే ప్రయత్నం చేస్తే అది చల్లదని చెప్పదలుచుకున్నాం చేసిన ఇల్లు లాక్ చేసుకుని దొంగ వచ్చి దూరాలని ట్రై చేస్తాడమ్మా అలాగని ఇల్లంతా పొద్దు నుంచి రాత్రి వరకు మొత్తం ప్రొటెక్ట్ చేయలేదు అసలు దొంగది తప్పు కాదు నువ్వు దాన్ని కాపాడుకోలేకపోవడం తప్పు అని అంటే అది ఎట్లుంటుందో ఇదే అలాగే ఉంటుంది అసలు ఉండేది పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు అలాంటి అవాంఛనీయమైన ప్రాక్టీసెస్ జరిగితే నిర్ద్వందంగా ఖండించి అధికారంలో ఉంటే వాటిని కట్టుదిట్టంగా పకడ్బందీగా వాటిని ఆపే ప్రయత్నం చేయడం అనేది అది ఫస్ట్ కర్తవ్యం మనం ఉండే సొసైటీ ఓపెన్ సొసైటీ జరుగుతాయి ఎక్కడో చోట ఇదే కాదు ఇంతకుముందు జరిగినవి మన్నా చెప్తున్నాం వరుసగా చెప్తున్నాం అవాంఛనీయమైన సంఘటనలు దుర్ఘటనలు ఎక్కడా జరగకూడదు సమాజం ప్రశాంతంగా ఉండాలి ఎవరందరూ ప్రతి ఒక్కరూ ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే అంతా బాగుంటుంది అట్లా అంతా ఉండి ఉంటే వ్యవస్థలు ఇవన్నీ అవసరం ఉండేది కాదు అవి డీవియేషన్స్ ఉన్న దగ్గరే చెక్ అండ్ చెక్స్ ఎట్లున్నాయనేది మెయిన్ ఆ చెక్స్ ఇంప్లిమెంటెడ్ చేస్తున్నారనేది మెయిన్ ఈ దీంట్లో సగర్వంగా మేము చెప్పుకోగలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టాప్లో నిలబడుతుంది ఎందుకంటే ఎక్కడ నేను ఇంతకుముందు అన్నట్టే డిస్క్రిమినేషన్ కానీ ఒక డిస్క్రిషన్ కానీ చూపట్లేదు దానికి ఫాలో కావట్లేదు ఆయన అయ్యారు కాబట్టి అసలు ఎగ్జామ్స్ ఎవరు కాపీ కొట్టకుండా చూడండి మేము కొడుతుంటాం నారాయణ సందులోంచి దొరుకుతుంటాడు ఇంకొకరు ఎవరు ఆ సందులోంచి దొరుకుతుంటారు మీరు 10 మంది పోలీసులు పెట్టుకోండి 45,000 స్కూళ్ళల్లో ఎన్ని చోట్ల ఉన్నారో అన్ని చోట్ల ఇవన్నీ చేయండి మాకెందుకు మా వాడు మావాడి అయినా మావాడిని రానికుండా మీరు ఎందుకు ఆపలేకపోయారంటే దానికి ఆ వితండవాదానికి ఎవరు ఆర్గ్యూ చేయలేరు అందులోనూ ఒక మాజీ ముఖ్యమంత్రి అలాంటి ఆర్గ్యుమెంట్ చేస్తే అంటే అంతకంటే చండాలమైన దివాళ కోరుతాను ఇంకా వేరే అయితే ఏమి ఉండదు
ఇప్పుడు ఆ నారాయణ స్కూళ్ళన్నీ వాళ్ళవే అనుకుంట. అవి కాకుండా వేరే అయితే ఏమన్నా అనుకోవచ్చు. ఈ ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఇప్పుడు ఎవరిని చేయమంటున్నారు వాళ్ళు? అవన్నీ బొత్స సత్యనారాయణ గారికి ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఏం రాయిస్తాడేమో ఇచ్చేయమనండి. అప్పుడు ఆయన దగ్గరికి పోతే అర్థం ఉంటుంది. నారాయణ స్కూళ్ళు నారాయణవి, ఆయన కాదని కానప్పుడు కాదు. ఇప్పుడు రామోజీరావు గారు ఈనాడు లేదంటే రామోజీరావుని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇంకెవరో ఆ పక్కన వేరే వాళ్ళని చేస్తారా? ఎవరిదైతే వాళ్ళదే అవుతారు. మరి ఆయనది కాదంటే రేపు కోర్టులో అదే చెప్పిన అది కాదని పక్కకు వస్తారు. సాంకేతికమైన టెక్నికల్ ఆయన ఆనరీ చైర్మన్ కాబట్టి బోర్డులో లేడు, అది ఆయనది కానే కాదు. పేరు ఉట్టి నారాయణ అని పెట్టారు అని ఇవన్నీ చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు. ఎన్నైనా అవి ఒక ప్రజా జీవితంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఇది ఎవరు అన్నారో తెలియదు, నాకు తెలియదు, కానీ టీడీపీ నాయకుల వాళ్ళల్లో వాళ్ళు ఇలాంటి దానికి సంబంధం లేని ఇర్రెలవెంట్వి లేకుంటే అసహజమైనవి రెడిక్యులస్ సిల్లీ ఇదేదైనా రిటార్ట్స్ చేస్తే వాటికి ఏం ఆన్సర్ ఏమి ఇవ్వగలం? ఆయన కాకపోతే ఆయన దాంట్లో లేకపోతే ఆయన కాకపోతే ఆయన కొడుకో భార్య పిల్లలు ఎవరో ఒకరు ఉండాలి. పాప ఆయన చనిపోయినట్టున్నారు, కొడుకు ఇంకా ఉన్నారేమో తెలియదు నాకు, వేరే కోట్లు ఎవరు బంధువులు ఎవరుంటే వాళ్ళు అవుతారు. ఇప్పటికీ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకొచ్చేశారు. దట్ కోర్టు విల్ డిసైడ్, అక్కడికి పోయినాక అవుతుంది. అట్లని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు చేసినట్టు వాళ్ళని అరెస్ట్ చేశారు టీచర్లందరినీ. దాని యజమానిని అరెస్ట్ చేయలేదంటే మరి యజమాని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎంటైర్ క్యాబినెట్ అవుతుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అవన్నీ రాయిస్తానంటే ఆయన కూడా తీసుకో, అలాంటి దానికి ఐ మీన్ ప్రిపేర్డ్గా ఉండాల్సి వస్తుంది. కానీ ఈ అడ్డగోలు వాదనలు ఊరికి మా పిల్లలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవడం పనికి వస్తుంది. ఎప్పుడో ఒకసారి పెట్టాలి కదమ్మా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అధికారంలోకి రాగానే పెడితే చూడు అసలు రావడం కక్ష సాధిపోతాం మొదలుపెట్టినారంటారు. దానికి నేను ఇంతకుముందే చెప్పాను, మేము ప్రభుత్వంలోకి వచ్చేముందు ఇవన్నీ తప్పులు జరిగాయని తెలుసు, జరిగాయని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మీటింగ్లో చెప్తున్నారు, మా నాయకులు చెప్పారు. దానికి సంబంధించి వచ్చిన తర్వాత ఆధారాలు ఏమేమి దొరుకుతాయో చూస్తూ వస్తున్నారు. మధ్యలో కంప్లైంట్లు వస్తే వాటిని తీసుకొని చేస్తూ వస్తున్నారు. నువ్వు అప్పుడు చేస్తేనేమో రాగానే చేస్తే ఒప్పుకునేవాళ్ళ, మొత్తం అందరినీ తీసి అరెస్ట్ చేస్తేనో కేసులు పెడితేనో హెరాస్మెంట్ అంటారు. లేదు ఇన్వెస్టిగేట్ చేసో దానికి కావాల్సిన ఆధారాలన్నీ దొరికి మూవ్ అవుతున్నప్పుడు దాని మీద ఎన్నారనుకో ఇప్పుడే ఎందుకు అంటారు. అంటే వాళ్ళ యథావత ఏంటంటే అసలు వద్దని ఏంది, ఇవన్నీ ఉన్నాయి కేసులు అంటేనే జనం మమ్మల్ని ఎన్నుకున్నది. చంద్రబాబు నాయుడు ఇన్ని పనికిమాల పనులు చేశారు, ఆయన శిష్యులు ఆయన తమ్ముళ్ళు ఇన్ని పనికిమాల పనులు చెత్త పనులు నేరాలు ఘోరాలు చేశారంటేనే జనం కూడా అది చూశారు నమ్మారు ఇది చేశారు కాబట్టి టూ అని చెప్పి తోసేసి ఈ పక్క తీసుకొచ్చిన తర్వాత అది కమిట్మెంట్, మాకు గవర్నమెంట్ కమిట్మెంట్. ఇంకా యాజ్ ఫార్ అది ఇన్నర్ రింగ్ రోడ్ దానికి సంబంధించినంత వరకు ఎవరు పెట్టి నో సీటాడా అతను ఎవరు ఆ లింగమనేని వాళ్ళ 300 ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉంది కరెక్ట్ ఎట్లా పోతుంది అంత అలైన్మెంట్ వాటి దగ్గరే హెరిటేజ్ 8 ఏకర్స్ ల్యాండ్ ఉన్న దగ్గరే అంత చూసుకొని ఎందుకు పోతుంది ల్యాండ్? చట్టం తన పని తను చేసుకుపోతుంది అని ఇప్పుడు చెప్తున్నాను. ఇంతకుముందు అన్నా కదా ఈ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎవరైనా సరే తన మన తనాన్ని లేకుండా తారతమ్యాలు లేకుండా ఒకవేళ దాంట్లో తగిన ఆధారాలు అని ఉంటే ఎవరైనా సరే అది పెద్ద ఇష్యూ ఇదేనని నేను అనుకోను. చట్టం ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత ఇది ఉంది ప్రైమా ఫేసి ఉంది అన్నాక వచ్చిన రిపోర్టును బేస్ చేసుకుని వాళ్ళు తయారు చేసినాక ఫర్దర్ ఆధారాల కోసం ప్రయత్నం చేసి ఆ ప్రాసెస్లో ఏదైనా జరగవచ్చు. ఆ పాయింట్ మొత్తం దీని ప్రతిపత్తి చెప్తున్నది ఒకటే, దీనికి ఎవరు అతీతులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరీ చెప్తున్నాం కక్ష సాధింపుతో అయితే పోరు, ప్రశాంతంగా ఈ సమాజం బాగుండాలా, ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, అవినీతి కానీ లంచాలకు కానీ ఆస్కారం ఉండకూడదు. నిర్భయంగా పౌరులందరూ మేమైనా నాయకులైనా ఎవరైనా సరే చట్టం ముందు ఒకటే అని ఏదైతే రాజ్యాంగం చెప్పిందో దాని ప్రకారం ఇక్కడ ఉందని నమ్మే రకంగా ఉండాలా. ఇవన్నీ జరగడానికి ఏమేం కావాలనో ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఆ ప్రాసెస్లో ఎవరన్నా నేను తప్పు చేసింటే అరెస్ట్ అవుతాడు. మీరు ఇంతకుముందు ఉన్న దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది కదా, మా కోర్టు కేసులు వస్తే ఏమవుతుంది అంటే కోర్టు ఆఫ్టర్ ఆల్ అక్కడికి పోతుంది, పోయిన తర్వాత అక్కడ వాళ్ళ చాకచక్యం వల్లనో వాళ్ళ వాదనాపటిమ వల్లనో
లేక వాళ్ళకున్న రకరకాల వీటి లక్షణాల వలన ఏ కారణాల వల్ల అయినా అక్కడి వరకు తీసుకుపోయేంత వరకు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేయగలరు. అండ్ రెండవది, మీరు ముందున్న దాంట్లో ఇంతకుముందు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నా ఇంకొకటి అన్నా, వాటన్నిటి మీద కేసు ఏం క్లోజ్ కాలే. ఆ రోజు అక్కడ ఆపారు అంతే, దాన్ని అంతే. అండ్ వీ ఫీల్ దానికి కావాల్సినంత స్ట్రాంగ్ కేసు ఉంది. దాన్ని తగిన విధంగా ప్రజెంట్ చేసే విధంగా, తగిన విధంగా ఆధారాలను ఇచ్చే విధంగా జరిగే ప్రయత్నం ఎలాగూ జరుగుతుంది. ఇన్ ది కోర్స్ ఆఫ్ టైం అది జరిగేది జరుగుతుంది. దాని లాజికల్ ఎండ్ కూడా అది వెళ్తుంది. ఖచ్చితంగా అది ఆ ఏజెన్సీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ఏ కాబట్టి ఆ స్టేజ్లోనే ఉంది కాబట్టి దాని ప్రకారం ఫర్దర్ ఇది అవసరం అయితే దానికి కూడా వాళ్ళు పోవచ్చు. తెలియదు దేని మీదమ్మా, తెలియదమ్మా. అవసరమైతే వాళ్ళు నిజంగా దాన్ని ప్రూవ్ చేయగలిగితే, ఎవరిని అనవసరంగా అన్యాయంగా చేసి చంద్రబాబు నాయుడులాగా అయితే జరగదు. అలాగే ఎవరిని స్పేరు చేయరు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పనిసరి దాని అవసరమైతే చేయాల్సిందే. ఒకవేళ బలవంతంగా పలానా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇలాంటి పోని వాళ్ళని అన్యాయంగా కూడా చేయకూడదు. ఈ రెండు సూత్రాల ఆధారంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ పనిచేయాలని ఆయన క్లియర్ డైరెక్షన్, దాని ప్రకారమే పనిచేస్తుంది. కాబట్టి తప్పు చేయని వాడు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసేవాడు నేను నిర్భయంగా ఉండొచ్చు, నాకు వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన వెనక వాళ్ళు ఉన్నారు, ఇంకోరు ఉన్నారని ఏమంటాం, నిర్భయంగా తిరగడానికి కుదరదు. దాని ప్రచారంలో చేస్తున్నారు లీకేజీ. ఐ డోంట్ థింక్ లీకేజీ ఎవరో నారాయణ వీళ్ళు చేసినట్టు, కానీ ఇన్సిడెంట్స్ చూస్తే అలాంటి అనుమానం వస్తుంది. ఇదే కాదు, ఈ మధ్య జరిగిన వాటిలో మీరు రెండు మూడు గమనిస్తే హెరాస్మెంట్ ముఖ్యంగా మహిళలకు సంబంధించి కానీ, లైంగిక వేధింపులను జరిగినవి దుగ్గిరాలలో జరిగింది చూస్తే, ఆ తర్వాత వైజాగ్లో చూస్తే, వాళ్ళని చూస్తే ఐదారు దొరికినవన్నీ టీడీపీ వాళ్ళు కనపడుతున్నారు. కానీ అది అయ్యి కాకముందే అరగంటలో లోకేష్ ట్వీట్ వస్తుంది, ఇంకొక పావు గంటకు చంద్రబాబు ట్వీట్ వస్తుంది, ఆ తర్వాత వరలరామయ్య ప్రెస్ మీట్ వస్తుంది. ఈలోగా దీనికి ముందే ఏబిఎన్లోనూ ఇంకొకటేది టీవీ ఫైవ్లోనూ ఈ మధ్య ఈనాడు వాళ్ళ కూడా మొదలైంది రామోజీరావు, ఆయన కూడా ఆయనది ఒకటి మొదలవుతుంది. ఇది అయ్యేసరికి మిగిలిన మీడియాకు తప్పనిసరి ఇదంతా ఎత్తుకొని మా దగ్గరికి వస్తుంటారు. మేము రియాక్ట్ అంతా చూసి అక్కడికి పోయి పోతే చూస్తే ఈరోజు నారాయణ దొరికినట్టే ఆ సతీష్ చౌదరయ్య, అతను వైజాగ్లో ఎవరో పేరేది గుర్తురావట్లేదు, అతను టీడీపీ లీడరే అంట, అతను వీళ్ళే దొరికారు. అవి దొరికినప్పుడు మాకెప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండే వచ్చినాం ఇక్కడికి. ఇంత ఫాస్ట్గా రియల్ టైంలో అంటే హంతకుడు తప్పు చేసిన వాడు ఆ పక్కనే చూసేవాడు కాకపోతే అయితే తెలియడానికి అవకాశం లేనంత రియల్ టైం అంటే 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో ఇన్సిడెంట్ జరగడం, రియాక్షన్ తర్వాత ఈలోగా పేపరు అదే సారీ టీవీ వాళ్ళ టీవీలు ఇవి జరగడం చూస్తే ఎస్ దేర్ ఈజ్ సంథింగ్ ఏదో కోఆర్డినేటెడ్. ఇది ఆల్మైట్ అయినప్పట్లో నావల్ వచ్చింది, వాడు క్రియేట్ చేయడం మొదలు పెడతాడు ఆఖరుకు ఇన్సిడెంట్సే టు గెట్ పాపులర్. అంటే అయితే న్యూస్ పేపర్ తన మీడియా సర్క్యులేషన్ పెంచుకోవడానికి చేస్తాడు. ఇక్కడేమో పొలిటికల్ దీనికోసం చేస్తున్నారు ఏమైనా డౌట్ అయితే వస్తుంది. సేమ్ కేసు విత్ ఈ పేపర్లో లీక్లు అయినా, అంతకుముందు వాళ్ళు ఇది మొదలు పెట్టేది లైంగిక వేధింపులని మొదలు పెట్టినా ఇంకోటి చేసినా అలాంటి జరిగే అవకాశం ఉంది ఉంటుంది. ప్రచారం జరగడం మాత్రం ఒక కోఆర్డినేటెడ్ ఇదిగా అల్టిమేట్గా టు అటాక్ జగన్మోహన్ రెడ్డి, టు వీకెన్ దిస్ గవర్నమెంట్ ఆన్ ఇష్యూస్ నాట్ రెలవెంట్ ఆర్ ఆన్ క్రియేటెడ్ ఇష్యూస్, ఇమాజినేటివ్ ఇష్యూస్ ఆర్ మెలైన్ చేయడానికి వీళ్ళు క్రియేట్ చేసే ఇష్యూస్ బేసిస్ మీదనే అటాక్ చేయాలనే వాళ్ళ ప్లాన్లో కుట్రలో భాగంగా జరుగుతున్నాయనేది, అది ఇన్సిడెంట్స్ కాకపోవచ్చు ఓవరాల్ ప్లాన్ అయితే ఉంది అనేది మేము గట్టిగా నమ్ముతున్నాం, అదే చెప్తున్నాం, జనం కూడా అదే నమ్ముతున్నారు.